పరకాలి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీరామునిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నాయకులు రాళ్లు టమోటాలు కోడిగుడ్లతో దాడి చేశారు. ఆగ్రహించిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి అనుచరులు గత అర్ధరాత్రి పరకాలపట్నంలోని బీజేపీ కార్యాలయంకు నిప్పుపెట్టారు. దీంతో పరకాలపట్నంలోని పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. పరకాలపట్నం బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన దర్యాప్తు వీడియో ఫుటేజ్ ఆధారంగా నిప్పంటించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరకాల ఎస్ఐ శ్రీకాంత్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బీజేపీ కార్యాలయానికి నిప్పు పట్టించడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తారు. జై జై చల్లా, జై జై చల్లా, జై చల్లా, జై చల్లా. నిమ్మల 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 భయపడగులి, భయపడగులి. జై జై చల్లా, జై చల్లా, జై జై చల్లా, జై జై చల్లా, జై చల్లా, జై జై చల్లా, జై జై చల్లా. ఈరోజు రామ మందిరంపై చేసినటువంటి అనుచితుల వ్యాఖ్యలకు నిరసనగా 3-4 రోజుల కింద బీజేపీకి ధర్నా చేయడం జరిగింది. ఆ విషయంలో ధర్మారెడ్డి గారు హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. అలా చెప్పకపోవడం పోకుండా ఈరోజు బీజేపీ కార్యాలయంపై దాడి చేసి ఆ యొక్క బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టడం జరిగింది. ఆ దోషులను వెంటనే గుర్తించి శిక్షించాలని చెప్పి మేము పోలీసు వారిని కూడా కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క ఫ్లెక్సీలు వాణి బుక్ సెంటర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఫ్లెక్సీలను కూడా చించడం జరిగింది. ఇలాంటి సంస్కృతి ఒక ఈ టీఆర్ఎస్ పార్టీకే సాధ్యమని చెప్పని కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. దయచేసి పోలీసు వారు ఈ కేసును సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసి బీజేపీ కార్యకర్తలకు బీజేపీ నాయకులకు రక్షణ కల్పించి ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను.